తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఏర్పడింది దాదాపు పదేళ్ల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు కరెక్ట్గా పదేళ్ల తర్వాత తెలంగాణలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మన కేవ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే వచ్చిన తొలి రోజుల్లోనే మీరు రాసిన తెలంగాణ జాతి గీతాన్ని జై జయ తెలంగాణ జైకేతనం గీతాన్ని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది కదా మీకు ఏమనిపిస్తోంది ఇది విన్న తర్వాత సోదరు ఇక్కడ ఏమనిపించడం అనేది ఏమనిపిస్తుంది అనేది సంతోషం ఉంటుంది ఆనందము సంతోషము దుఃఖం మూడు త్రివేణి సంఘంగా జడేసుకుంటే ఒక అమ్మ జడలో మూడు పాయాలు ఉంటాయి మనకు రెండే కనబడుతుంటాయి ఒక పాయ కనబడదు అలాగనే ప్రకటించినందుకు సంతోషపడాలి పదేళ్ళు అణచినందుకు దుఃఖపడాలి లేదు సకలము తెలుసు నాకు అన్నవాడే తెలంగాణను సర్వా చేశాడు మరి ఏం తెలువనొల్లు తెలంగాణ అంటే ఏమి తెలిసిందా తెలవలేదా అని నాకు ప్రశ్నార్థకంగా ఉన్నది అయినా వాళ్ళకు కూడా ఒక విన్నపం చేస్తా నేను దీనికోసము కృతజ్ఞతాపూర్వకమైన ఆరు నమస్కారాలు చేయాలి నా భాషలో ఆరు దండాలు ఫస్ట్ దండం నా తెలంగాణ మట్టికి నా తెలంగాణ జాతికి కృతజ్ఞతాపూర్వకమైన దండం పెడుతున్నాను రెండో దండం నా తెలంగాణ ఉద్యమ కాలానికి దండం పెడుతున్నాను మూడో దండం ముమ్మూర్తుల శ్రీ శ్రీ కలువకుంట్ల చంద్రశేఖరరావుకు పెడుతున్నాను నాలుగో దండం నా ఊరు నా ఊరు తెలంగాణ నా పేరు తెలంగాణ నా తల్లి తెలంగాణ తను వెళ్ళ తెలంగాణ నా మాట తెలంగాణ నా పాట తెలంగాణ సయ్యాట తెలంగాణ సాధించు తెలంగాణని ఫస్ట్ ఇక్కడ ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిగా తర్జనలు భర్జనలు పడుతున్న కాలముల్ని తెలంగాణ సరిహద్దులకు కారిడరు గీసిన వారిని ఈ పాట నాదని కూడా చాలామందికి తెలియదు అలా నా ఊరు తెలంగాణ అన్న కదా ఈ నాలుగో దండము నా ఊరు అంటే తెలంగాణ అంటే నా ఊరు బడి బతకాలి తెలంగాణ అంతా మీ ఊరే అంతే కదా నా ఊరు బడి నా ఊరు బడికి బడి పిల్లలకు పంతులమ్మలకు పంతుళ్లకు నాలుగో దండం ఐదో దండం నా అమ్మ విముక్తి కోసం నా రాష్ట్ర సిద్ధి కోసం అశులు వాసిన అమరత్వానికి దిగ్ దిగంతాలు తలదిప్పి తెలంగాణ ఉద్యమాన్ని తిలకించేలా చేసిన కంఠాలకు రాసిన కవిత్వపు గంటాలకు ఐదో దండం ఆరో దండము శ్రీ శ్రీ ఏనుమూల రేవంత్ రెడ్డి అని మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మినిస్టర్లకు నన్ను గదిపిన ప్రతి చెయ్యికి చెయ్యత్తు దండం నన్ను గదిపిన ప్రతి చెయ్యికి కూడా దండం ఈ పాట ఎప్పుడో పుట్టింది కదా తెల ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే మన శంకరంబాడి సుందరాచార్య మా తెలుగు తల్లికి మల్లె ఎలాగో తెలంగాణ ప్రాంతానికి ఒక జాతి గీతంగా తెలంగాణ జాతి గీతంగా ఎప్పుడో అవతరించింది గీతం ఇప్పుడు దీన్ని అధికారికంగా ప్రకటించారు ఇప్పటికే కొన్ని వేల మంది విద్యార్థులు యువకులు ఉద్యమకారులు చాలామందికి ఆ పాట వచ్చు ఇప్పటి నుంచో మారుమవుతున్న అది ఆ పాట ఎలా పుట్టింది సార్ ఈ పాట పుట్టడానికి బలమైన కారణం ఏంటి అంటే రెండు వేల రెండు సెప్టెంబర్ థర్టీ నాడు మా ఇందూరు జిల్లాలో కామరెడ్డి అనే ఒక నగరం ఉంది కదా కామరెడ్డి అని ఒక ఇప్పుడు అది కూడా జిల్లా అయిందనుకుంట ఆ జిల్లాలో కామరెడ్డి గంజిలో ధుమ్ధాం పురుడు నాడు ఏ పాఠం ముందు పాడాలి అన్నప్పుడు దీని బీజం పడ్డది అప్పుడు మా అందరికంటే పెద్దవాడు గూడంజన్న గూడంజన్న తోటి పాడి వాడు రసమయ్య బాలకృష్ణ కూడా ఉన్నాడు ఒక్కరం కాదు తెలంగాణ అంతా ఇవల్లా తెలంగాణ దుమ్ధాము నాది నాది అన్న నకరాలు చేస్తున్న వాళ్ళకు దాని భిక్ష తన పాదు ఆ పాదు పందిరి అంత అందశ్రీయే అయినా అది కూడా తప్పే అంటాను ఉద్యమము లేకపోతే ఉద్యమ శక్తులు లేకపోతే ఉద్యమం అనే ఒక ఉవ్వెత్తున లేచిన ఊపిరికి ఉద్దీపన జరగకపోతే ఈ పాట పురుడు పోసుకునేది కాదు ధుమ్ దిమ్ అంకురించేది కాదు కదా అందుకోసం ఏ కీర్తి తెలంగాణ ఉద్యమానికే దక్కాలి తెలంగాణ కవులకు దక్కాలి తెలంగాణ కళాకారులకు దక్కాలి దాన్ని పాదులై పందిలరై మోసిన ప్రజలకు దక్కాలి ఆ పాట పుట్టుక కక్కడ బీజం పడ్డది రెండు వేల రెండులో రెండు వేల రెండు సెప్టెంబర్ తట్టినాడు ఆ తదనంతరము ఒక రెండు నెలలకు లోపు ఒక పల్లవిని జయ జయ తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి ఇక్కడ ఒక చిన్న ఒక నేను కొద్దిగా అదుపు తప్పుతున్నాను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను అంజన్న నువ్వు తోచిన పాట పాడే ఏ లేదురా నేను నువ్వే పాడరా ఆయన స్వచ్ఛలోకడు నువ్వే పాడు నువ్వు పాడితేనే ఇది బాగుంటుంది అన్ని అన్నీ చేస్తున్నా వాడివి కదా అది కూడా నువ్వే చేయరాదంటాడు ఏ లేదే పెద్దోని ఉండగా అట్లా చేస్తారా ఎంకన్నను కూడా పిలిచినాం గోరటి గోరటి వెంకన్న ఎందుకంటే వాడికి అలుగులు ములుగులు ఎక్కువ పాపం మంచోడు అలుగులు ములుగులు ఎక్కువ కదా ఏమనుకుంటాడు అరే బాలకృష్ణ ఎంకన్నను విలువు అంటే అన్న నువ్వు నేను నేను వాడరా నేను వాడ అని ఏ ఎవడికి ఎమురా అనుకునేటోళ్ళమే కదా అంత అంత సమాంతరమైన ఒక్కరు లెక్కలో ఉండమే కదా అక్కడ తెలంగాణ ప్రస్థానమే మాకు ప్రాణప్రతిష్ఠ తప్ప మా వ్యక్తిగత ఆరాధనలు లేవు అట్లా అన్నప్పుడు నిజంగానే మంచి కోసాడుకో సత్యాన్నే చెప్పాలి వాడు బాలకృష్ణ ఒక మాట అంటాడు ఇవి పాదు నువ్వే పందిరు నువ్వే కదా ఇక పాడడం కూడా ఏదో నువ్వు వాడు ఏం పాడవాడలు ఏమంటే నాకు ఓరుగల్లు చరిత్ర మీద కాకతీయ ఓరుగల్లు సాంస్కృతి సాహిత్యాల మీద ఒక పన్నెండు వందల సంవత్సరాలను పన్నెండు నిమిషాలలో రాసిన ఒక చారిత్రకమైన ఒక గేయం ఉంటుంది నాకు ఒక పొయ్యే ఉంటది అదే ఆ గీతమే ఈ గీతాన్ని రాయించింది అనిపిస్తుంది నాకు ఆ గీతం ఏంటంటే గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు నాటి కాకతీయు లేలినట్టి చూడు నా జిల్ల చూడు అని పాలకుర్తి సోమన్నను చూడు రాపోతన్నను చూడు సర్వాయి పాపన్న ఏలిన కిలాషాపురము కీర్తిని చూడు నరిమెటాబ్బత్సన్నపేట చేరియాల మద్దూరు బాట రజాకారులను తరిమి కొట్టిన వీరాభైరను పల్లెను చూడు పెంబరితీ ఒక చిన్నూరంట తల్లికి కన్నుల పంట జాతికి విప్లవ వీరుల గన్న జాగోరే జనగామను చూడు గలగల గలగల గజ్జల బండి ఇట్లా పన్నెండు వందల సంవత్సరాల చరిత్రను ఇది కూడా ఒక పదేళ్ళు రాసిన దాన్ని పదేళ్ళల్లో నాకు సచ్చి ఎలో ఉండో మా అన్న మంచి ఎలమంచి అన్నని ఈ నగరంలో ఇంత రొమ్మిరిచి నిలబడ్డందుకు ఆయన కారకుడు ఈ మన డ్రీము ఈ ఈ నేపథ్యంగా ఆయన కూడా నేను కృతజ్ఞత చెప్పుకోవాలి అరే ఇంత గొప్ప గీతానికి శిరస్సు లేదు కదరా అంటాడు నాకు రెండు గీతాలకు శిరస్సు లేదన్న వార్త వచ్చింది ఇది శిరస్సు ఎందుకు లేదు ఇంత పరుగెత్తుతుందన్న అంటే గడిద ప్రపంచ రాజకీయాలలో అరవై మూడేళ్ళు చక్రవర్తిగా ఏలిన ఏకైక వ్యక్తి గణపతి దేవుడు వాణ్ణి చూపెట్టకపోతే ఈ పాటకు శిరస్సు ఎట్లున్నట్టు గణపతి దేవుడు దేవుడు అలాగనే రుద్రమాదేవి లేకుండా కాదురా రుద్రమాదేవికి విద్య నేర్పిన గురువు లేకపోతే ఎట్లయితుంది అంటే నిజంగా ఒళ్ళంతా నిజంగా లేదు శిరస్సు అని అప్పుడు ఒకటి రాశాను అరవది చక్రవర్తిగా అల్లది గోవజరామర కీర్తి పల్లవించనిట శిల్ప సంపదగా ప్రజల ప్రజల గుండెలో గణపతి దేవుడు గూఢచారులకు అందని గుట్టుగా రుద్రమాబ్బను రుద్రదేవుడిగా పెంచి విద్యలను నేర్పిన పెద్ద శిరస్మరణీయుడు శివదేవయ్య నృత్య రీతులకు నూతనత్వపు నడకలు నేర్పిన నాట్యాచారుడు పేరుని శివతాండవ సృష్టికర్త పేరు జాయప్ప సేనాని గలగల గలగల గజ్జల బండి గల్లుజుడు అట్లా ఆ పాటతో మొదలు పెట్టి గజ్జల బండి కట్టి తెలంగాణ ప్రతి పల్లెకు ఆ పాటల బండి పరిగెత్తింది ఆ ఉద్యమం ఉవ్వెత్తున లేచి ఏ తెలంగాణ ఊపిరిజల పని నేపథ్యం ఉన్నదో ఆ ధుమ్